ఐపీఎల్ 16వ సీజన్ లో ఆరెంజ్ పర్పుల్ క్యాప్ రేసు చాలా ఆసక్తికరంగా సాగుతుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ జాబితాలోని ఫ్లాప్ డూప్లిసిస్ను వెనక్కునెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు పర్పుల్ క్యాప్ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ తుషార్ దేశ్ పాండే అర్షదీప్ సింగ్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానం సాధించాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లోని కేవలం 62 బంతుల్లోనే 124 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. యశస్వి 9 ఇన్నింగ్స్ లోని 428 పరుగులు చేయగా డూప్లసిస్ 422 పరుగులతో రెండో స్థానానికి చేరుకున్నాడు. డెవాన్ కాన్వే 414 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోని ఇప్పుడు మూడో స్థానానికి చేరుకున్నాడు. సిఎస్కే ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం 354 పరుగులతో ఆరెంజ్ క్యాప్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇది కాకుండా శుభ్మన్ గిల్ 333 పరుగులతో ఐదవ స్థానంలో ఉన్నాడు. తుషార్ దేశ్ పాండే పంజాబ్ కింగ్స్ పై బౌలింగ్లోని మంచి ప్రదర్శనను చూడకపోవచ్చు, కానీ ఈ మ్యాచ్లోని అతను 3 వికెట్లు పడగొట్టగలిగాడు. దీంతో తుషార్ 9 మ్యాచ్ల్లోని 21.71 సగటుతో 17 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ జాబితాలోని మొదటి స్థానానికి చేరుకున్నాడు. అర్షదీప్ సింగ్ 9 మ్యాచ్ల్లోని 15 వికెట్లతోటి ఈ జాబితాలోని రెండో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలోని మహమ్మద్ సిరాజ్ రషీద్ ఖాన్ 3-4 స్థానంలో ఉన్నారు. ఇందులో ఇద్దరు ఇప్పటి వరకు తలో 14 వికెట్లు పడగొట్టారు. ఐదవ స్థానంలో లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున 13 వికెట్లు పడగొట్టాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.